నందమూరి తారక రామారావు యుగ పురుషుడు అని పామరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్లకుమార్ రాజా అన్నారు. కృష్ణా జిల్లా పామరు మండలం నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్లకుమార్ రాజా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి వర్లకుమార్ రాజా మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నవరస నటన సార్వభౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆ మహానుభావుణ్ణి స్మరించుకోవడం ఎంతో సంతోషకరంగా ఉందని అన్నారు. శకపురుషుని శతజయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిమ్మకూరు గ్రామంలో జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాలు పూర్తయింది ఆ మహానుభావుడు జన్మించి. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు గుడ్డ నీడ ఇవ్వాలని ఒక పవిత్ర ఆశయంతో తన సినీ జీవితాన్ని స్వచ్ఛ పలికి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికార పీఠాన్ని అధిష్టింపజేసి దేశ విదేశాల్లో తెలుగువాడి ఖ్యాతిని కీర్తిని చాటి చెప్పిన మహనీయుడి యొక్క జయంతి వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం. రాజమండ్రిలో ఈరోజు అటహాసంగా కనీ విని ఎరుగని రీతిలో 10 లక్షల పైచీలుక జన సంగ్రామంలో అందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండంగా శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మహానాడు కార్యక్రమానికి మేమందరం కూడా తరలి వెళ్తున్నాం. చాలా సంతోషంగా ఆనందకరమైన కార్యక్రమం. ఎందుకంటే ఆ రోజు తెలుగువాడు అంటే ఒక చిన్న చూపు, ఏ మద్రాసి క్యాకరేగా అనే విధంగా అందరూ కూడా చాలా చిన్న చూపు చూసేవాళ్ళు ఢిల్లీలో. అలాంటిది ఒక సంకల్పంతో ఒక మహా